నమస్తే వెల్కమ్ టు టీవీ నమస్తే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబులు ప్రెస్ మీట్ ద్వారా వీడియో ఆధారంగా ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇద్దరు కట్టుబడి ఉండి ఎవరికి వారు ఏసీబీ కానీ సిబిఐ కానీ విచారణ కోరగలరా లేకపోతే మీరిద్దరూ ఒక వేదిక ఏర్పాటుకు ముహూర్తం పెట్టించమంటారా ఇద్దరూ స్పందించాలి ఎలిమిరెడ్ మాలకొండయ్య బీజేపీ ఏపీ మీడియా ప్రతినిధి కాకినాడ నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోమవీరాజు గారి నాయకత్వంలో వచ్చే నెల మొదటి వారంలో జరిగేటటువంటి గోదావరి జోన్ శక్తి కేంద్ర ప్రముఖులతో జరిగేటటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నాయకులందరూ కూడా మండల స్థాయి పర్యటనల ద్వారా సంస్థాగత విషయాల సంస్థాగత కార్యక్రమాలని పరిశీలిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ పర్యటనలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో రాష్ట్ర అడ్జల్ పర్యటన పూర్తయింది అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా పెద్దలు బెట్ర సీమన్నారాయణ గారు అన్ని మండలాల్లోనూ పర్యటన చేస్తున్నారు వారితో నిన్న పిఠాపురం కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది కాకినాడ రాజకీయాల పరిస్థితి చూస్తున్నట్లయితే ప్రస్తుతం శాసనసభ్యులు దూరంపూడి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఉన్నమాడి కొండబాబు గారు ఇద్దరు కూడా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు నెగినప్పుడు గతంలో తర్వాత కొండబాబు గారు నెగినప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నెగ్గినప్పుడు ఎలక్షన్ టైంలో వారి యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానివ్వండి వారి మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కానివ్వండి లేదా ఎన్నికల తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా నడిపేటటువంటి రాజకీయ విషయాలను కానుడిని గమనిస్తే ఈ మధ్య కాలంలో మనం చూసాం వీడియోల ద్వారా రాజకీయ దుమారం లేపుకోవటం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారు కాకినాడ వచ్చి మాట్లాడితే వారు చేసే విమర్శలకి వెంటనే కాకినాడ శాసనసభ్యులు రెడ్డి గారు కౌంటర్ ఇవ్వటం దాని మీద మళ్ళీ వెంటనే కొండబాబు గారు కౌంటర్ ఇవ్వడం ఆ కౌంటర్లో లో రాజకీయ కౌంటర్లు అభివృద్ధి మాట్లాడుకోవడం కాకుండా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా దాడి చేసుకోవటం అవినీతి అక్రమాల మీద దాడి చేసుకోవటం లేకపోతే మాపియాలతో సంబంధం ఉందని దాడి చేసుకోవటం లేకపోతే వారు ఎంత దోచుకున్నారు వీళ్ళెంత దోచుకున్నారు వీళ్ళెంత దాచుకున్నారు వాళ్ళెంత దాచుకున్నారు అనే విషయాలు మాట్లాడుకోవటం ఇవన్నీ చూసినట్లయితే అభివృద్ధి అనేటటువంటి ఆలోచన రెండు పార్టీలు